హలో ఫుడీస్, ఈరోజు మనం ఎక్దమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పెద్దగా కూరగాయలు లేకపోయినా జస్ట్ ఎగ్స్ ఉంటే మనం చేసుకోవచ్చు. సో ముందుగా బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి, టమాటోస్ కట్ చేసుకుంటే తీసుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా బీన్స్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా అన్ని వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఒక్కసారి కలిపేయాలి. మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్స్ మనకి బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత కొన్ని టమాటోస్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం, వేసుకొని కలిపేసుకోవాలి. చూసారా టమాటో ఎంత సాఫ్ట్గా అయిందో. సో దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కారం వేయట్లేదు నేను, బిర్యానీ ఫ్లేవర్ రావడం కోసం. స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పెరుగు, ఇంకా నిమ్మకాయ రసం వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాయి కాబట్టి కారం అవసరం లేదు అనుకుంటున్నాను నేను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో టమాటా మగ్గిపోయింది, మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను. అంతా బాగా కలిపేసుకొని డ్రై పుదీనా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ లీవ్స్ ఉన్నా వేసుకోవచ్చు, మింట్ లీవ్స్. వేసిన తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నా దగ్గర బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కూడా, యాడ్ చేసేస్తున్నా దీంట్లోనే. లేదంటే ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా సపరేట్గా సర్వ్ చేసుకోవచ్చు. సో 3 విజిల్స్ తర్వాత మన ఎగ్దమ్ పలావ్ రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.